మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన సంక్షేమ రాజ్య పాలన దిశగా ఎన్నో సంస్కరణలు చోటు చేసుకున్న విషయం మీ అందరికీ మనందరికీ కూడా విదితమే. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎటువంటి లంచాలకు వివక్షతకు తావు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పరిస్థితులను ఒకసారి మనం గమనం చేసుకోవాలి. ఇంటింటికి వెళ్ళి అర్హత ఉన్న ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. గడిచిన 4 సంవత్సరాల్లో ఇప్పటి వరకు సుమారు 231,000 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ సమాజంలో అన్ని వర్గాల సామాజికత, సాధికారత, ఆర్థిక స్వావలంబకు కల్పనకు కృషి చేస్తూ వడివడిగా ముందుకు సాగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికత, సాంస్కృతిక, సాంప్రదాయ, సామాజిక, రాజకీయ సేవా రంగాల్లో ఎంతో విశిష్టత కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి నన్ను ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు.